కడప జిల్లా పులివెందుల్లో వైసీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలను పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసి నిరసన తెలిపారు. పులివెందుల్లో చంద్రబాబు పర్యటించడం వల్ల పులివెందుల పట్టణం అంతా అపవిత్రమైందంటూ వైసీపీ శ్రేణులు రెండు ట్యాంకర్లతో రోడ్లపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. పట్టణంలో చంద్రబాబు పర్యటించిన పూల అంగళ్ళు, సర్కిళ్ళు, నారా వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతాలను పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అయితే వైసీపీ శ్రేణులు చేపట్టిన ఈ నిరసనపై సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.